హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను స్లైమ్ ఒకటి చూపిస్తున్నానండి, సింపుల్గా చేసుకునేది. సో ఫెవికాల్ కొంచెం తీసుకోండి. ఇది నేను చాలా ట్రై చేశాను, లైక్ ఆల్మోస్ట్ 100 వీడియోస్ చూశాను, పింట్రెస్ట్లో చూశాను, గూగుల్లో చూశాను, చాలా చూశాక బోల్డ్ అని ట్రై చేశాక ఇది ఒక సింపుల్ది నాకు దొరికింది. కాంటాక్ట్ సెలైన్ సొల్యూషన్ కాకుండా చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఫెవికాల్ తీసుకుంటారు, అందులో కావాల్సిన కలర్ మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఎల్లో చేశాను, కానీ అన్ని కలర్స్ కలిపేసిందనమాట, అందుకనే ఆ కలర్ ఆష్ కలర్లో వచ్చేసింది. సో బాగా మిక్స్ చేసుకొని, షేవింగ్ క్రీమ్ ఉంటుంది కదా, అందులో కంపల్సరీగా బొరాక్స్ అనేది ఉండాలండి, బొరాక్స్. సో అది లేకపోతే మాత్రం పనిచేయదు. కాబట్టి బొరాక్స్ ఉన్న షేవింగ్ క్రీమ్ కావాల్సినంత వేసుకొని, సరిపోయినంత వేసుకొని బాగా మిక్స్ చేయాలి. స్లైమ్లో ట్రిక్ అంటే ఎక్కువసేపు కలపడమేనండి. ఏ రెసిపీ తీసుకున్నా, ఎలా చేసినా చాలా సేపు కలపాలి. మనకి చూస్తుంటే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి ఇంక ఇది అవ్వదు, పాడైపోయింది అనిపిస్తుంది, కానీ చాలాసేపు మీరు కలిపితే కంపల్సరీగా అవుతుంది. సో చూసారు కదా, అలాగ స్టిక్కీ అయింది. చేతిలో పెడితే చేతికి కూడా అంటుకుంది, చూపిస్తాను చూడండి, చూసారా? కానీ అలాగ అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్నా మీరు మిక్స్ చేస్తే మీకు స్లైమ్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారా, ఇది చాలా సింపుల్ అండి. కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్ లేని వాళ్ళు రెసిపీ అడిగారు కదా, కాబట్టి నేను ఇది చూశాను. ఇది చాలా బాగుందని చెప్పొచ్చు, కానీ చాలాసేపు చేయాలన్నమాట. అంత వర్తా కాదా అనేది మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూసారా, మన స్లైమ్ రెడీ అయిపోయింది. నేను ఇంకా చాలా రెసిపీస్ ట్రై చేశానండి. సో ఇంకొక 2 చూపిస్తున్నాను నేను మీకు ఐడియా రావడానికి. ఈ వీడియో తీస్తుంది కూడా అసలు ఆ స్లైమ్ ఇంట్లో చేసుకోవడం వర్తా కాదా అనేది నాకు అనిపించింది మీతో షేర్ చేసుకోవడానికే. సో చూసారా, కొంతసేపు తర్వాత స్లైమ్ అనేది రెడీ అయిపోయింది, అన్నీ కూడా బాగా అడుకుంది. కానీ చెప్తాను, స్లైమ్ ఇంట్లో చేసుకోవడం వర్తా కాదా అనేది ముందు వీడియోలో చూస్తూ ఉండండి. సో ఇది ఇంకొక ప్రాసెస్ అండి స్లైమ్ చేసుకోవడానికి. ఇక్కడ కూడా సేమ్, ఫెవికాల్ కొంచెం తీసుకొని, యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, లైక్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. నేను అందులో చాలా చూసిన తర్వాత ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకునేది చూశాను, బట్ ఏది కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు ఈ వీడియోలో చూపించినట్టు అయితే రాలేదు. మీలో ఎవరికైనా పర్ఫెక్ట్ రెసిపీ తెలుసుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, అది యూస్ఫుల్ అవుతుంది. ఇది ఫ్లఫీ స్లైమ్ చేయడానికి అని చెప్పి చాలా వీడియోస్ చూసి చేశాను. సో మన షేవింగ్ ఫోమ్ ఉంటుంది కదా ఇంట్లో, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కలర్ కూడా వేసుకోవాలి. ఇంకా డిటర్జెంట్ ఉంటుంది కదా, లిక్విడ్ డిటర్జెంట్ వేస్తే అవుతుంది అని చాలా దాంట్లో చూశాను. బేకింగ్ సోడా వేశాను. సో దాని తర్వాత లిక్విడ్ డిటర్జెంట్ వేశాను అన్నమాట, బట్ అవ్వలేదు. అంటే వీడియోలో చూపించిన ఆ డిటర్జెంట్ పెడితేనే అవుతుందేమో, మరి అక్కడ చూపించడం ఏరియల్ చూపించారండి, నా దగ్గర ఏరియల్ లేదని ఇంకోటి యూస్ చేశాను, అవ్వలేదు. సో అన్ని వీడియోస్ కరెక్ట్గా ఏమీ లేవన్నమాట. చాలాసేపు కలిపాను, దీని తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను, మళ్ళీ తీసి ఇంకా పౌడర్ డిటర్జెంట్లో కొంచెం వాటర్ వేసి కలిపితే అవుతుంది అన్నారని అది చేశాను, ఏం చేసినా అవ్వలేదు. లాస్ట్కి షేవింగ్ క్రీమ్ వేస్తే, అదే బొరాక్స్ ఉన్న షేవింగ్ క్రీమ్ వేస్తే కొంచెం అయింది, బట్ దానికి కూడా అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ కలిపిన తర్వాత అది స్లైమ్ అనేది ప్రిపేర్ అయింది. ఇంకా ఏ స్లైమ్ చేసినా సరే, ఎంత కష్టపడి చేసినా సరే ఒక 2-3 అవర్సే ఉంటుందండి, దాని తర్వాత గట్టిగా అయిపోయి వేస్ట్ ఇంకా. కాబట్టి నన్ను అడిగితే స్లైమ్ అంత ఇష్టమైతే బయట కొనుక్కోవడం అంత ఈజీ ప్రాసెస్ లేదు, ఎందుకంటే ఇది కూడా తక్కువేం పడట్లేదండి. మనకి ఫెవికాలే 15 రూపీస్, మరి ఇంకా షేవింగ్ ఫోము క్రీమ్ అన్నీ చూసుకున్నా సరే అట్లీస్ట్ 30 రూపీస్ పడుతుంది కొంచెం స్లైమ్ రావడానికి. అది కూడా ఒక జస్ట్ ఒక 1 అవర్ కోసం పనిచేస్తుంది, తర్వాత 2 అవర్స్ తర్వాత పోతుంది కదా. కాబట్టి నన్ను అడిగితే కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్ ఉంటే ఇంట్లో స్లైమ్ ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే బయట కొనుక్కోవడమే బెస్ట్ అనిపించింది. ఈ స్లైమ్ అనేది ఒక ఎడిక్షన్ లాగా చెప్పొచ్చు, ఈ రెసిపీ పనిచేస్తుందా అది పనిచేస్తుందా అని మన బుర్ర అంతా స్లైమ్ అయిపోయి నా యూట్యూబ్ వాల్ అంతా స్లైమ్ రెసిపీస్తో నిండిపోయింది. సో అంత వర్త్ కాదేమో అనిపించి ఇంక నేను ఈ వీడియో చేశాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ స్లైమ్ అనేది ఇష్టం ఉన్నోళ్ళు అని. సో ఇప్పుడు చూపిస్తుంది ఇంకొకటి అండి, పౌడర్ యూజ్ చేయొచ్చు అని చెప్పారు ఇంకొక దాంట్లో, చెప్పాను కదా చాలా వీడియోస్ చూశానని. సో
ఇంకొక దాంట్లో బేబీ పౌడర్ కానీ ఏమైనా టాల్కమ్ పౌడర్ కానీ యూజ్ చేయొచ్చు. ఇంకా షేవింగ్ క్రీమ్ ఏదన్నా సరే మీకు బోరాక్స్ అనేది కలిసిందంటే, గ్లూలోని బోరాక్స్ అనేది కలిసిందంటే స్లైమ్ అనేది ప్రిపేర్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఏం చేసినా అది కలదు ఇంకా. సో ఈ రెసిపీలో కూడా చూపిస్తున్నాను, డిటర్జెంట్ కలిపింది, ఇంకా టాల్కమ్ పౌడర్ వేశాను, అలాగే చాలా చాలా సంత చేశాను, బట్ ఏం అవ్వలేదు. సో ఇప్పుడు ఈ రెసిపీ అయితే ఇంకా దారుణం, అసలు చెయ్యి అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. సో లాస్ట్కి మళ్ళీ షేవింగ్ క్రీమ్ వేస్తే అప్పుడు మళ్ళీ స్లైమ్ అనేది ప్రిపేర్ అయింది. ఈ రెసిపీకి అయితే ఇంకా చాలా సేపు అండి, లైక్ మినిమం హాఫ్ ఎన్ అవర్ కలిపితే స్లైమ్ అనేది ప్రిపేర్ అయింది. ఆ వీడియో క్లిప్ లేదు. సో చూసారా చేయంతా ఎలా అయిపోయిందో, అంత వర్త్ కాదేమో అని నాకు అనిపించింది. సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి నాకు కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా పర్ఫెక్ట్ స్లైమ్ రెసిపీస్ తెలిస్తే చెప్పండి నాకు కమెంట్ చేసి కంపల్సరీగా. సో కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్ ఉంటేనే స్లైమ్ చేసుకోండి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. అంతే ఇంకా, బాయ్ బాయ్, టేక్ కేర్. చూసారా స్లైమ్ ఒక 1 అవర్ తర్వాత అంత గట్టిగా అయిపోతుంది, 1 అవర్ తర్వాత ఈ మాత్రం గట్టిగా అయిపోతుంది అన్నమాట.